సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలకు అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేసి వాళ్లకు న్యాయం చేయాలని విజయనగరం జిల్లాలో ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ సాక్షర భారత్ వీసీఓల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు బోగత అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సాక్షర భారత్ వీసీఓల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అనంతరం బోగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలు విద్యావ్యాప్తికి వారధులని సమాజ ప్రగతికి రథసారథులని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సంధానకర్తలు చీకట్లో మగుతున్న సమాజాన్ని వెలుగువైపు పయనింపజేయాలన్న బృహత్తర కార్యక్రమాన్ని భుజాన ఎత్తుకుని నేడు అంధకారంలో కూరుకుపోయి గత ప్రభుత్వ ఉత్తర్వుల వెన్నుపోటుతో ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి అత్యంత దయనీయ స్థితిలో నేడు కాలం గడుపుతూ ప్రభుత్వాలు ఆదుకుని న్యాయం చేస్తాయని ఎదురుచూస్తున్నారని పడాల రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో హామీ ఇచ్చారండి, మీకు గ్రామ వార్డు వాలంటీర్లలో ముందు ప్రధాన పాత్ర ఇస్తామని చెప్పారు. మాకు ఇప్పటి వరకు మా ఊసే తప్పలేదు. అయితే ఇప్పటికైనా మమ్మల్ని ప్రభుత్వ పథకాలన్నీ ఎన్నో చేస్తున్నారు, అందులో మాకు పెన్షన్ ఇచ్చినంత ఇది కూడా ఇచ్చేవారు కాదంటే 2000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఆ గౌరవ వేతనంకే మేము సంతోషంగా ఎంతో పనిచేసాము. ఓడిఎఫ్ అయితేనేమండి, ఏది అన్నీ ఏ ప్రభుత్వ పథకానికి ప్రభుత్వానికి ఏది బిరుదు దక్కాలన్నా మేము స్వయం కృషితో ఎంతో దీనిగా పనిచేసాము. అందువల్ల మా ఎందు దయుంచి సీఎం గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అతను వంతుగా మమ్మల్ని ఏదో ఒక విధంగా సాయం చేసి మమ్మల్ని మా కుటుంబాల్ని ఆదుకుంటారని నడి రోడ్డు మీద నిలబెట్టుకున్న అతని మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సాక్షర్ భారత్ గ్రామ సమన్వయకర్తలకి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ నిధుల్లోకి తీసుకుంటామని, వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లిస్తామని చెప్పి విజయనగరం జిల్లా కల్పిత నగరం సంపత్ వినాయక కోవుల సాక్షిగా ఆనాడు పాదయాత్రలో అప్పుడు ఆనాడుకున్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఉద్యోగులందరికీ ఇవాళకి 2 సంవత్సరాలు కడుస్తుంది. ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి అన్ని పథకాలు అమలు చేస్తున్న ఈవేళ సాక్షర్ భారత్ గ్రామ సమన్వయకర్తలకు ఇచ్చినటువంటి మాటని తప్పారు. తప్పి ఈవేళకి 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం వాళ్ళ ఊసే ఎత్తట్లేనటువంటి పరిస్థితి. గ్రామ వార్డు వాలంటీర్లు నియామకం జరుగుతున్న టైంలో అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి చేస్తున్న టైంలోని మేమందరం ఖచ్చితంగా ఈ గ్రామ వార్డు వాలంటీర్లు ఉద్యోగ అవకాశాల్లో వీళ్ళకే ముందు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా విస్మరించి ఈవేళ వీళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక్కటే చెప్తున్నాం, మీరు మాట తప్పిన మడమ తిప్పిన సీఎంగా చరిత్రను నిలుచుకోవాలనుకుంటే మీరు వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకి అన్యాయం చేయకుండా ఉండాలంటే మీరు మాట తప్పని మడమ తిప్పని సీఎంగా నిలబెట్టుకోవాలనుకుంటే ఇప్పుడున్నటువంటి సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. మొత్తం అందరినీ విధుల్లోకి తీసుకొని వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బకాయిలను కూడా తక్షణమే చెల్లించి మీరు మాట నిలబెట్టుకోవాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా గ్రామ సమన్వయకర్తలన్నింటినీ అందరినీ గ్రామాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళందరినీ చైతన్యపరిచి ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.